ఈ మిగిలిన స్టోరీ అంతా తెలుసుకోవాలి అనుకుంటే మనము ట్వంటీ నైన్త్ జూలై థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడాల్సింది ఆపండి ఏంటి ఆపేది ఊరుకో ఎన్ని సంవత్సరాలైనా నేను ఆపను ఆపండి ఆపను ఆపండి పోరా కుక్క బా ఇంత కాలానికి ఒకరిని డైరెక్ట్ గా తిట్టగలిగా పోరా కుక్క ఆపండి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆపండి ఈ ప్రీ వెడ్డింగ్ ఏంటి బాలింతరాల్లాగా వచ్చావు నువ్వు ఇదంతా కట్టుకొని కుక్క గడ దుమ్మంటే తెచ్చారు ఎందుకు ఎందుకు ఆపాలి బాయ్ కమ్ హియర్ లైట్ లోకి రాకుక్క కాదండి అది ఉందా అండి అది ఉందా ఏంటి ఏంటి అది అంటే స్తంభం గాని లేకపోతే గోడ గాని ఉందా చిచ్చి అంటే ఈ హోటల్ పేరు పార్క్ హయత్ అయితే నువ్వు పార్క్ అనుకుంటున్నావా ఇది కాదు ఇక్కడ గోడలు స్తంభాలు లేవు నువ్వు ఖాళీ చేసి బయలుదేరు నేను ఎవరు తెలుసా నువ్వు కుక్కవి నేను కుక్కని పోరా కుక్క అలా అడగండి ఇంతకి ఆయన ఏరి ఎవరైనా సప్తగిరి గారా

ఇంకెవరు ఆయన మావయ్య గారు అన్నావుగా అంటే సంజయ్ గారు మా ఆయనే అంటే ఈ సినిమాలో స్టోరీ కన్నా ముందు నీతో పెళ్లి నాతోనే అవునా నిన్ను పెళ్లి చేసుకున్నాడు నన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇప్పుడు వేరే అమ్మాయి తగులుకుంటున్నాడు అలా మాట్లాడకూడదు కుక్క అయినా డీసెంట్ భాషలో నువ్వు మాట్లాడు ఇప్పుడు నీకేం కావాలో చెప్పు నా పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో నా విడాకులు కూడా అంతే గ్రాండ్ గా జరగాలి మీ పెళ్లి అంత గ్రాండ్ గా జరగడం వల్లే విడాకులు జరుగుతున్నాయని నీకు అర్థమవుతుందా అది కాదు మరి ఏంటి ఆయన వచ్చి నాకు ప్రపోజ్ చేయాలి ఎవరైనా మా ఆయన సంజయ్ గారు అదంతా అయిపోయిందిగా మీకు విడాకులు కదా ఖచ్చితంగా కావాలి ఎందుకు విడాకులు ఎంత గ్రాండ్ గా ఉండాలంటే నేను చాలా హ్యాపీగా ఉండాలి నా విడాకులు బాగా జరిగినందుకు విడాకులు ఇపిస్తాను కానీ ఇప్పుడు ప్రపోజల్ కావాలి నేను yes సంజయ్ సంజయ్ ఒక్కసారి ఒక్కసారి వచ్చి ప్రపోజ్ చేయి బా నిజంగా ఎంత ముద్దుగా పిలిచిందండి కుక్క అయినా సరే చెప్పొద్దు తొంగ ప్రపోజ్ అంట సంజయ్ అయినా సంజయ్ నువ్వు ఈ ఆ కుక్క కన్నా ముందు ఈ కుక్క ఎన్ని కుక్కలు అసలు బయట చెప్పకూడదు ఓకే ప్రపోజల్ అంటే చేస్తా అయినా నాతో ఉన్నా గాని ఎప్పుడు ప్రణవితోనే ఫోన్ లో కొరుకుతా కొరుకుతా అని తెగ మాట్లాడేవాడు పక్కనున్న నన్ను మాత్రం వదిలేసేవాడు అది నీతో ఉండి అది అలవాటు అయింది నువ్వు కొరికి 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 కొరుకుతా కొరుకుతా అంటున్నాడు సంజయ్ నాకు కొద్దిగా ప్రపోజ్ ప్లీజ్ కొద్దిగా ప్రపోజ్ ఎస్ ఐ లవ్ యూ నువ్వు కూడా ఐ లవ్ యూ ఐ బౌ బౌ యూ టు ఇది చాలా ఇంకెలాగో ప్రపోజ్ సీన్ అయింది కదా ఒక మంచి డ్యూయట్ సాంగ్ ఏంటిది అసలు కిరాణా కొట్టుకొచ్చి కందిపప్పు తర్వాత పెసరపప్పు కావాలన్నట్టు అది కాదండి పెళ్ళికి ముందు ఎలాగో డ్యూయట్ సాంగ్స్ ఉన్నాయి కదా ఓకే ఆ సాంగ్ అంటే ఒకసారి ప్లే చేస్తే ఒకసారి డ్యూయట్ వేసుకుంటాడంటే ప్లీజ్ మాకు డిస్టర్బెన్స్ మైకులు పట్టుకోరా దీనికి పనికి వస్తున్నాను నేను సాంగ్ వేయండి ఇంకేంటి ఇంకొకటి ఉంది ఏంటి అది అది చెప్పరాడదు దరిద్రుడా నేను వెళ్తున్నా కాదండి ఒక్క ముద్దు పబ్లిక్ ఉన్నారు బాబు ఇది పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా పబ్లిక్ ఉన్నారని పెళ్ళిప్పుడు పబ్లిక్ వచ్చి చూసారు ఈ కుక్కకి అన్యాయం జరిగితే ఎవరు ప్రశ్నించరా ఇదిగో ప్రతి ఒక రోజు వస్తుందంటే ఏమిటో అనుకున్నాను కానీ అది ఈ రోజు మాత్రం అనిపిస్తుంది నాకు ఇచ్చే సెలి చెప్పండి అది మీకు మీకు మధ్యలో ఫ్యామిలీ మ్యాటర్ నేను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్ సరే అదేదో ఇచ్చేసుకుని తొందరగా వెళ్ళండి సరే ఏంటి పోతున్నాను ప్లీజ్ ఇప్పుడు సరే ఎలాగో వెళ్తున్నారు కదా మరి ఏంటి మరి ముద్దు కూడా ఇచ్చారు మరి జాగ్రత్త సంజు బేబీ సంజు బేబీ ఇంకా అయ్యింది అయ్యింది విడాకులే విడాకులే సంజు చిన్నోడు అడుగుతున్నాడు చిన్నోడా అంటే మీకు పిల్లలు కూడా ఉన్నారా పిల్లలు కూడా ఉన్నారండి ఓ మై గాడ్ నేను అడిగినట్టు చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ